ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ యొక్క ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును వినచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను తన యొక్క అత్యధికమైనటువంటి ప్రేమ చేత మనలను ప్రేమించి తన యొక్క ఉన్నతమైన వాత్సల్యమును ఈ దినం మనకు అనుగ్రహించి గడిచిన దినమంతా కూడా ఆయన రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, నెమ్మదిని, సంతోషమును, క్షేమమును మనకు అనుగ్రహించి ఈ దినము కూడా మరలా గడిచిన దినము కంటే అధికమైన కృపను నీవు పొందినట్లు, గడిచిన దినము కంటే అధికమైన క్షేమము, దీవెన నీవు పొందినట్లే ఈ దినాన్ని, ఈ నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన మనకు అనుగ్రహించిన కృప నిమిత్తమై, ప్రభు మనకు అనుగ్రహించిన తన వాత్సల్యము నిమిత్తమై ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మనలను ప్రేమించి అనుగ్రహించిన ఈ దినమందు దేవునికి కృతజ్ఞులముగాను, ఆయనకు ఇష్టలముగాను, దేవుణ్ణి ప్రేమించు వారముగాను మనం ఉండినట్లు ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు అని భక్తుడైనటువంటి దావీదు తన కీర్తన గ్రంథములో అతడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగా. హల్లెలూయా. మన దేవుడైన యెహోవాట ఆయనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టువాడు కాడట. ఆయనను ఆశ్రయించినటువంటి వారిని అనగా శ్రమలో, శోధనలో, ఇబ్బందిలో, ఇరుకులో, వ్యాధుల్లో, ఏ పరిస్థితుల్లో నీవు దేవుని దగ్గరకు వచ్చినా, ఏ పరిస్థితుల్లో నీవు పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, కష్ట నష్టములతో, వ్యాధులతో నీవు ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉండినప్పటికీ దేవుని దగ్గరికి నీవు వచ్చి ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను నీవు నమ్మినప్పుడు, దేవుని మాటను, దేవుని వాక్యమును, దేవుని యొక్క సన్నిధానమును మనం ఆశ్రయించినప్పుడట ఆయన మనల్ని ఎన్నడను కూడా విడిచిపెట్టువాడు కాడు అని బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. భక్తుడైన దావీదు తన యొక్క అనుభవంలో నుండి అతడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఆయనను ఆశ్రయించు వారిని దేవుడు ఎన్నడను కూడా విడిచిపెట్టువాడు కాడు, కనుక ఆయనను ఆశ్రయించండి. ఆయన నామమును ఎరిగిన వారు అనగా ఆయన ప్రేమను గురించి, ఆయన బలమును గురించి, ఆయన యొక్క ఔన్నత్యమును గురించి తెలుసుకున్నటువంటి వారు, ఎరిగినటువంటి వారు ఆయనను నమ్ముకుందురు, ఆయనను విశ్వసించుదురు, ఆయన మీద ఆధారపడతారని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ కూడా ప్రతి పరిస్థితులను దేవుని మీద మనం ఆధారపడే వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించు వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారముగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, మనుషులను నమ్మట కంటే ఇదిగో యెహోవాను నమ్మండి, అది మీకు మేలు అని సెలవిస్తుంది. మనుషులను నమ్మట కంటే యెహోవాను నమ్ముట మేలు, యెహోవాను నమ్ముకున్నట ధన్యకరమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకనగా నీవు ఏ స్థితిలో ఉండినప్పటికీ నీ యొక్క శోధనలో నుండి నేను విమోచించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మన దేవుడైన యెహోవా. నీవు ఏ వ్యాధిలో ఉన్నా, ఏ కష్టంలో ఉండినప్పటికీ, ఎటువంటి స్థితిలో నీవు బాధపడుచు ఉండినా, నీ ఉండినటువంటి ప్రతి స్థితిని, నీ యొక్క పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు మన దేవుడైన యెహోవా మాత్రమే. ఏ మనుషుడు కూడా నీ పరిస్థితిని మార్చలేడు. ఏ మనుషుడు కూడా నిన్ను ప్రేమించలేకుండా పోవచ్చును. ఏ మనుషుడు కూడా నిన్ను ఆదరించలేకుండా పోవచ్చును. అయితే మనలను ఆదరించేవాడు, మనలను ప్రేమించేవాడు ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడైన యెహోవా అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడని మనం మర్చిపోక, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను నమ్మినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడట దేవుడు మనలను అత్యధికముగా దీవించు అని ఆయన కనబడుచున్నాడు. అయితే ఈ రోజుల్లో అనేక మంది
తమ యొక్క ఆత్మీయ జీవితాల్లో శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది ఇరుకు వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు, దేవునికి నేను ఎంతగానో చెల్లించాను, ఎంతగానో నేను దేవునికి చేస్తాను కానీ దేవుడు నాకేమీ చేయటం లేదని అనుకుంటూ ఉంటారు అని నిరాశ పడిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని మార్లు దేవుని మీద సనుగుతూ ఉంటారు, కొన్ని కొన్ని మార్లు దేవుణ్ణి తిడుతూ ఉంటారు, కొన్ని కొన్ని మార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని వెంబడించడం మానివేసేటువంటి వారికి కనపడుతుంటారు. ప్రియులారా, బైబిల్ కింద సెలవిస్తుంది, తల్లి అయినా తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అని ప్రభు సెలవిచ్చాడు. ఆయనను ఆశ్రయించినటువంటి వారిని, దేవుని నామమును విశ్వసించినటువంటి వారిని, ఆయన వాక్యమును ఆయన సన్నిధానమును ఆశ్రయించినటువంటి వారినట ఆయన ఎన్నడను విడిచిపెట్టువాడు కాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఎన్నడను శోధనలోనికి, శ్రమలోనికి, వ్యాధుల్లోనికి, కష్టంలోనికి వారి చేయిని విడిచిపెట్టువాడు కాడట. ఏ స్థితిలోని ఉండినప్పటికీ ఆయన మీద నమ్మకము కలిగి, నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి మనం ఉండాలట. దేవునికి ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా ఒక రోజున దేవుడు నాకు జవాబిస్తాడని విశ్వసించి ఆ మాట ఎందు మనం నమ్మిక ఉంచాలి. దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తాను, దేవుని చేతులకు నా స్థితిని అప్పగించాను, దేవుడు నన్ను లేవనెత్తగలుగుతాడు, దేవుడు నన్ను బలపరచగలుగుతాడు, దేవుడు నన్ను ఉన్నతముగా ఆశీర్వదించగలుగుతాడని మనం నమ్మి విశ్వసించినప్పుడే దేవుడు మన ఇళ్ళ కార్యమును చేయగలుగుతాడు. కనుక ఈ చివరి దినాల్లో ఏ స్థితిలో కూడా నిరాశను నిరాశ పడిపోక, ఏ స్థితిలో కూడా కృంగిపోక దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, దేవుని మాత్రం ఆశ్రయించుదాం. ఆయనను ఆశ్రయించిన జనులను ఆయన ఎన్నడను విడిచిపెట్టడు. ఈ మాట ప్రభు మనందరి జీవితంలో నెరవేర్చి స్థిరపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ కృపా కనికరములతో ఈ దినవంతా మమ్మల్ని నింపండి, నీ వాత్సల్యమతో మమ్మల్ని నింపండి. నీ దయ కనికరమును మాకు అనుగ్రహించి ప్రభా, ఈ దినమంతా కూడా నీ కొరకు మేము జీవించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. నీ వాక్యములను మేము విన్నట్లుగా ప్రభా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని నీ వెన్నడను విడిచిపెట్టువాడు కావాలని మేము చదువుతున్నట్లుగా, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ నీ మీద మేము ఆధారపడినట్లుగా, నీ ఎందు మేము విశ్వాసం ఉంచినట్లుగా, నీ కృప ఎందు మేము నమ్మిక ఇచ్చినట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అటు సహాయంతో మమ్మల్ని నింపండి. ప్రతి ఒక్కరు కూడా నీ ఎందు ఆధారపడినట్లు, నీ ఎందు విశ్వసించినట్లుగా వారు ఎటువంటి శోధనలు ఉన్న, శ్రమలో ఉన్న, ఏ వ్యాధుల్లో ఉండినప్పటికీ నేను ఆశ్రయించి, నీ కృపను ఆశ్రయించి, నీ సన్నిధానమును ఆశ్రయించి వారు మేలు పొందినట్లుగా, దీవెన పొందినట్లుగా ప్రభువా, వారికి అనుగ్రహింపు, వారికి కావాల్సినటువంటి ప్రతి కృపను వారు పొందినట్లుగా సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ వాక్యం విన్నటువంటి వారిలో ఎందరైతే శోధనలు, శ్రమలు, నిందల, అవమానములలో ఎందరైతే కనబడుచున్నారో ప్రతి ఒక్కరిని ఆదరించండి, ప్రతి ఒక్కరిని విమోచించండి, ప్రతి శ్రమ, ప్రతి వ్యాధి, ప్రతి శోధనలు నుండి వారికి విడుదల కలుగు చేసి నిరాకుడు కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. సకల ఐశ్వర్యములతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శోధనలు నుండి విమోచించి నిన్ను ఆశ్రయించు వారిని ఎన్నడను విడిచిపెట్టువాడు కావని వాగ్దానము ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మమ్మలందరినీ నీ వలె మార్చి నిరాకుడు కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.